తూర్పుగోదావరి జిల్లాలోని కుమారదేవం గ్రామంలో ఇటీవల సినిమా చెట్టు కుప్పకూలిన విషయం తెలిసిందే. గోదావరి ఒడ్డున ఉన్న ఈ సినిమా చెట్టుకు 150 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది. ఈ చెట్టు కింద 300కి పైగా సినిమాల్లో సీన్స్ను చిత్రీకరించారు. ఇంతటి చరిత్ర ఉన్న సినిమా చెట్టు నేలకొరగడంపై కుమారదేవం గ్రామ ప్రజలే కాదు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, ప్రజలు కూడా ఆవేదన చెందారు. టెక్నాలజీని ఉపయోగించి సినిమా చెట్టును నిలబెట్టేందుకు రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం చెట్టు వేళ్లకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టును నిలబెట్టేందుకు నిపుణులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. 100 సంవత్సరాలు పైబడిన చెట్లను 15 వరకు ఒకచోటు నుంచి మరోచోటికి మార్చామని చెప్పారు. వేళ్లను కట్ చేసి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి నిలబడేలా చేస్తామని రోటరీ క్లబ్ వారు చెప్పారు. ఇప్పుడు దాకా ఒక 15 చెట్లని, ఓ ఏజ్ ఓల్డ్ చెట్లని, 100 సంవత్సరాల పైన చెట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చామండి. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వేళ్ళకి కట్ చేసి వేళ్ళకి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి దుర్గాప్రసాద్ గారు, వీరు మాకు ఎక్స్పర్ట్ అండి మా క్లబ్లో, మాది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అండి. ఇది ఓన్లీ ఎన్వైరన్మెంట్ మీద ప్రేమతో మేము చేస్తున్నామండి. బ్రాంచెస్ పెద్ద పెద్ద బ్రాంచెస్ని కట్ చేసేసి 2 వేళ్ళకి ట్రీట్మెంట్ చేసి 2 విడిపోయిన చెట్ని నుంచో పెట్టి క్రేన్తో ఆ తర్వాత దానికి రివిటింగ్ చేసి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త వేరు వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ప్రాసెస్ మొత్తం 45 నుంచి 60 డేస్ పడుతుందండి. ఈ 60 డేస్ పెట్టాక ఈ చెట్టు యాజ్ ఇట్ ఈస్గా బతుకుతుందండి, అందులో డౌట్ అక్కర్లేదు. సినిమా చెట్టుతో ప్రత్యేక అనుబంధం ఉన్న డైరెక్టర్ వంశీ ఏపీలో ఓ ఆలయ సందర్శనకు వెళ్తూ చెట్టును చూడడానికి వచ్చారు. గోదావరి ప్రకృతిని ఆస్వాదించే వంశీ ఆయన తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాలు సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ను చిత్రీకరించారు. సినిమా చెట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని అక్కడున్న గ్రామస్తులతో నెమరవేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెట్టుతో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెట్టు నిలబడాలని అదే తన కోరిక అని డైరెక్టర్ వంశీ అన్నారు. ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏమైతే, అలాగే నేను కథలు రాస్తుంటానండి, ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధ అని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ది ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారు ప్లానింగ్? ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు, కుమారదేవం చెట్టు అది ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్.